వెల్కమ్ టు సాక్షి బిజినెస్. ప్రపంచ మాధ్యమ భయాలు, మూన్ లైటింగ్ వివాదాల మధ్య ఐటీ నిపుణులకు కంపెనీలు తీపి కబురు అందిస్తున్నాయి. ప్రధానంగా దేశీయ రెండు ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు వేతనాలను పెంచినట్లుగా ధృవీకరించింది. తన సిబ్బందికి 10 నుంచి 13% జీతాల పెంపును అందించినట్లుగా ప్రకటించింది. దీంతోపాటు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఉద్యోగులు 20 నుంచి 25% ఇంక్రిమెంట్స్ పొందినట్లుగా పేర్కొంది. ఇన్ఫీ, టీసీఎస్, విప్రోతో పాటు కాగ్నిజెంట్ సంస్థలు తమ ఉద్యోగులకు దాదాపు 10% వేతనాల పెంపు దిశలో ఉండటం విశేషం. ఇంక్రిమెంట్లు ఉద్యోగి గ్రేడ్పై ఆధారపడి ఉంటాయని, సీనియర్ మేనేజ్మెంట్ జీతాలు ఎక్కువగా ఉన్నందున తక్కువ మొత్తంలో పెంపు ఉంటుందని ఇన్ఫోసిస్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గ్రూప్ హెడ్ క్రిష్ శంకర్ వెల్లడించారు. తగ్గుతున్న అట్రిషన్ రేట్లతో ఇన్ఫోసిస్ వినియోగ స్థాయిలను పెంచడం, పార్శ్వ నియామకాలు, ఆన్సైట్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ద్వారా వేతన వ్యయాలను నియంత్రించడానికి ప్రయత్నిస్తోంది. ఇన్ఫోసిస్తో పాటు టీసీఎస్, విప్రో, ప్రపంచ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కూడా తన ఉద్యోగులకు 10% వరకు వేతనాలు పెంచనుందట. అక్టోబర్ మాసం నుంచి ఈ పెంపు వర్తించనుందని తెలుస్తోంది. కాగా కరోనా సంక్షోభ కాలంలో ముఖ్యంగా 2021లో ఐటీ కంపెనీల బంపర్ జీతాల పెంపు, కౌంటర్ ఆఫర్లతో ఉద్యోగులను నిలబెట్టుకునే ప్రయత్నాలు చేశాయి. ఇన్ఫోసిస్ కూడా గత ఏడాది జనవరి, జూలైలో 2 పెంపులను ప్రకటించింది. ప్రస్తుతం ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. 345,218 మంది నిపుణులకు ఉపాధి కల్పించిన ఇన్ఫీ అధిక వ్యయాలను నియంత్రించుకోవాలని చూస్తోంది.